ఎస్సీలోని 57 ఉపకులాలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ఎస్సీ ఉపకులాల జిల్లా అధ్యక్షులు బాణాల రాచారం ప్రధాన కార్యదర్శి మాల్యాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు। గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీలోని మాల మాదిగ వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఎస్సీలోని మిగతా ఉపకులాలు నష్టపోతున్నాయని తెలిపారు। ఎస్సీ ఉపకులాలైన 57 కులాలకు కులం సర్టిఫికెట్ కావాలన్న షూరిటీ అరిగే పరిస్థితి ఉందన్నారు। ప్రభుత్వం ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక నిధిని కేటాయించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు। స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఎస్సీ ఉపకులాలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు। ప్రభుత్వం ఎస్సీ ఉపకులాలకు ప్రాధాన్యత కల్పించి దళిత బంధు డబుల్ బెడ్రూమ్లతో అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు। ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కర్మా జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర కమిటీ సలహాతో ఉపకులాల యొక్క ఎస్సీ 57 ఉపకులాలు ఎదుర్కొన్న సమస్యలపై వారి ఇబ్బందులపై ఈ రోజు గోదారికని ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టే ముందు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి కోరుకొండ చంద్రని కలిసి మెమోరాండం సమర్పించడం జరిగింది। దళిత బంధు పథకం మొదటగా ప్రకటించాలి ఎందుకంటే గత శతాబ్దాల నుండి మా కులాల గుర్తింపు లేదు। అదే కాకుండా గుర్తింపే కాదు అసలు పట్టించుకొని నాదులే లేదు। ఎస్సీ అంటే మాలా మాదిగలే మాలా మాదిగలే తప్ప వారి వెనకాల ఉన్నటువంటి 57 ఉపకులాలను పట్టించుకునే వ్యక్తి లేరు। రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మామూలు పట్టించుకోకపోవడం వల్ల మాకు ఉపాధి అనేది కోల్పోతున్నాము। కుల వృత్తులు చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్న పరిస్థితి కాబట్టి మామూలు అసలు గ్రామంలో ఉన్నటువంటి మా కులాలు కూడా ఎలాంటి గ్రామం నుంచి వచ్చే ఉపాధి పథకాలు కానీ ఎలాంటి అభివృద్ధి కానీ నోచుకొని ఉన్నారు కాబట్టి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 75 సంవత్సరాలు అవుతున్నా కానీ కూడా మేము ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలాలను అందుకోలేకుండా పోతున్నాం। ఎస్సీలు అంటే కేవలం రెండు సామాజిక వర్గాలు మాత్రమే ఫలితాలు అనుభవిస్తున్నాయి। అసలు మాకు ఇంకా మిగిలిన 57 ఉపకులాలు ఉన్నాయనేటువంటి విషయమే ఎవరికి అసలు గుర్తులేదు। 57 కులాలలో పేర్లు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది। ఈనాడు కనీసము ప్రాథమిక గుర్తింపు పత్రమైనటువంటి కుల ధృవీకరణ కూడా తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మాకు కనిపిస్తుంది। మిగతా కులాలకు ఎంఆర్ఓ ద్వారా ఈజీగా కుల ధృవీకరణ పత్రాలు వస్తుంటే మేము ఆర్డీఓ ద్వారా తీసుకొని మేము నెలలు తరబడి వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి మాకు ఈనాడు కనిపిస్తుంది। కాబట్టి కుల ధృవీక పత్రమే లేనటువంటి మేము ప్రభుత్వ పథకాలు ఎట్లా సాధిస్తాము, ఏ విధంగా మేము డెవలప్ అవుతాము అనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం। ఈ విలేకరుల సమావేశంలో ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు రాయిల లక్ష్మీనరసయ్య, జిల్లా ఇన్ఛార్జి గడ్డ మారుతి, నాయకులు దంతినపల్లి ధర్మయ్య, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు। సిటీ న్యూస్లే ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్। లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం విక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్, MBBS, DNB జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును। డాక్టర్ శ్రీలత, MBBS, DCH, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును। మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు। 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును। లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని, సెల్ నంబర్ 9009 666 53, 8008 3763 55।